ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకి హక్కు. ఇదేమన్నా రాజరికం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మాట్లాడుతున్నారు, మీకు మేము కౌంటర్లు వేస్తున్నాం. మహిళలను కూడా చూడకుండా మీరు దౌర్జన్యంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారే, దీన్ని ఏమనుకోవాలండి? ఇది ఆడంగి వ్యవహారం అని నేను చెప్తా. ఇప్పుడు మీరు మాట్లాడారు, అంత వేల మంది ప్రజల మధ్య మీరు మాట్లాడారు, మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం, మాకు ఆ స్వేచ్ఛ లేదా? అంటే మీకు ఓటు వేసిన తర్వాత మేము మీకు సరెండర్ అయిపోవాలా? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మహిళల్ని అన్యాయంగా అరెస్టులు చేయడానికి మీకు ఎవరు ఇచ్చారండి? రాజ్యాంగం మీ తాతగారు ఇల్లు అనుకుంటున్నారా? మేమందరం చేతకాని వాళ్ళం అనుకుంటున్నారా? మీరు చేసే అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు ఒక్క పెళ్లి చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంటి? పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి తగ్గిందేంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు స్క్రిప్ట్ రాసే వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు రాసి ఆయనతో చదివిస్తున్నారో మీరు అవి మానుకోండి, లేదంటే మీ వ్యక్తిగత జీవితాలని వెలిక తీసి ఫ్రంట్ పేజీలో వేసి మీ జీవితాలను రోడ్డును పడేస్తాం, ఖచ్చితంగా చెప్తున్నాం. ఒక మహిళలుగా మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి. అదే పదవుల్లో ఉన్న మీరు మీరు తీసుకోవాల్సిన గౌరవం మీరు తీసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిల గురించి మాట్లాడడం వల్ల వాళ్ళ భార్యలు మనోగతంగా మనోవేదనకు గురవుతున్నారు, దానికి ఎవరండి బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడు ఆయన అయిపోయిన దాని విషయాన్ని మీరు పదే పదే ఎందుకు వెలికి తీస్తున్నారు? మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదా?